రాష్ట్ర ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చిందని హైదరాబాద్ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఆస్తి పన్నులో 50% రాయితీ ఇవ్వడం, పారిశుద్ధ్య కార్మికులకు 3,000 రూపాయల జీతం పెంపు, హైదరాబాద్లో వరద సాయం 10,000 రూపాయలు అందించడంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని మరోసారి నిరూపితమైందన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రుణపడి ఉంటామని స్పష్టం చేశారు. అక్కడి నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వంశీ అందిస్తారు. దీపావళి కానుకగా అటు నగర ప్రజలకు కానుకలను ప్రకటించడం జరిగింది. ప్రభుత్వం ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఏదైతే 15,000 వరకు ఉన్నటువంటి ఆస్తి పన్ను ఎవరైతే ఉంటారో వారికి 50% మేర రాయితీ ఇవ్వడంతో పాటుగా జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులు ఎవరు ఉన్నారో వారికి దాదాపుగా 3,000 రూపాయలు జీతం పెంచడం కూడా జరగడం జరిగింది. దీంతో పాటుగా వరద సహాయం ఇంకెవరికైనా అందకపోతే వారికి ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆ వరద సహాయానికి అందించడానికి కూడా ఏదైతే ఎక్స్టెన్షన్ చేయడం కూడా జరిగింది. దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం. ప్రధానంగా ప్రజలు ఏమనుకుంటున్నారు, దీపావళి కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, వారికి సంబంధించినటువంటి మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మీ పేరు. నా పేరు బీవీ రమణ, దళిత సేవా సంఘం అధ్యక్షుని. ఈరోజు నాకు ప్రభుత్వం ప్రకటన దీపావళి కానుకగా నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో లోని ప్రజలు మరియు గ్రేటర్ హైదరాబాద్లోని ప్రజలకు అందరూ కూడా ఈ రాయితీ పన్ను, ఇంటి ట్యాక్స్ పన్ను 15,000% ఉన్నవారికి ఒక 15% తగ్గించడము, 50% తగ్గించడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే పారిశుద్ధ్య కార్మికులకు కూడా 3,000 జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్న కేటీఆర్ గారికి, అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు ప్రజలను పట్టించుకోలేదు. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎంతో అభివృద్ధి సంక్షేమంలో నడుపుతున్నారు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో కానీ ప్రతిది కానీ ప్రజలకు అందే విధంగా ప్రతి సంక్షేమ పథకాలు కూడా ప్రజలకు అందిస్తున్నారు. వారికి ఈ దీపావళి సందర్భంగా ప్రజలందరి పక్షాన మేము కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సీఎం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈరోజు ప్రజలకు ఎంతో మేలు జరిపిస్తున్నారు. ఈ 15% రాయితీ కల్పించి 50% తక్కువ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము. చెప్పండి మీ అభిప్రాయం. నా పేరు మెట్టు ధనరాజ్ అండి, ఎంబీసీ నాయకుడు నేను. అయితే ఈరోజు దీపావళి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రభుత్వం ప్రజలకు చాలా చక్కని అవకాశం ఏమిచ్చిందంటే 15,000 లోపు ఉన్నటువంటి ఇంటి ట్యాక్స్ వాళ్ళకు 50% రాయితీ ఇవ్వడం చాలా అద్భుతమైన అవకాశం ఇది. కాబట్టి వారందరూ కూడా అంటే పేదవాడు ఈరోజు ఈ కరోనా వచ్చిన తర్వాత ఎంతో బాగా పెద్ద ఎత్తున నష్టపోయాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇంత మంచి ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. కాబట్టి 50% ప్రతి ఒక్క ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటాం. అంతేకాకుండా మరి ఈరోజు వరద సహాయం చాలామందికి అందలేదని ఎక్కడెక్కడైతే వాపోతున్నారో, మరి వరదకు ఎవరైతే ముంపుగా అయ్యి సహాయం అందని వాళ్ళు కూడా పెద్ద బాధపడాల్సిన అవసరం లేదు. దానికి కూడా ప్రభుత్వం చాలా చక్కని అవకాశం ఇచ్చింది. మీ సేవ ద్వారా, టీ సేవ ద్వారా మనము ఈ యొక్క అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా మనం ఫిలప్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి ప్రతి ఒక్కరు కూడా ఈ వరద సహాయం అందుతుందని నేను తెలియజేస్తున్నాను.